ಸ್ಮೃತಿಪುರಾಣಾಮಾಯಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ ಕೋಪಸ್ಥೋಸ್ಮೇತಿ ಬೋಧೋಪಿ ಮಿಥ್ಯಾಚೇನ್ನೇತಿ ಕೋ ವದೇತ್ ನಹಿ ಸತ್ಯತಯಾಭೀಷ್ಟಂ ಮೃತ್ಯುಸತ್ವವಿಸರ್ಪಣಂ. ಅಸಲು ಕಥಾಕರ್ತಾರಂಭ ಎಂದಂತೆ ಆತ್ಮ ಅಸಂಗಮು ಆತ್ಮಚಿತ್ ಅಂದರೆ ಶುದ್ಧ ಚೈತನ್ಯ ಸ್ವರೂಪಮು ಕಾಬಟ್ಟಿ ಅಸಂಗಮು ಕೊಂಚೆ ತಗ್ಗಿಸಲ ಒಕ್ಕ ಬಿಸಲು ಆತ್ಮ ಚಿತ್ ಶುದ್ಧ ಚೈತನ್ಯಮು ಕಾಬಟ್ಟಿ ಅಸಂಗಮು ಅಲ್ಲ ಅನೇ ಅನೇ ಒಕ್ಕ ಪ್ರತಿಪಾದನ. అయితే దాని మీద ప్రశ్న ఏమొచ్చిందంటే ఆత్మ అసంగమైతే అహం అనే అనుభవము ఎలా కుదురుతుంది? ఎందుకంటే అహం అనే అనుభవంలో శుద్ధ చైతన్యముతో పాటుగా ఆ పర్సనాలిటీ ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన అంశము జోడించి ఉండాలి కదా. రెండు కలిసినప్పుడే కదా అహం అనే అనుభవం కలుగుతుంది. అహం అనే అనుభవం కలుగుతోంది కనుక అహం అనుభవమును మీరు చిత్తుకు జోడించి చిదానంద రూప శివోహం శివోహం అని చెప్పినట్లయితే అక్కడ అసంగత్వం ఎలా కుదురుతుంది? అహం వచ్చిన తర్వాత అసంగత్వము కుదరదు అని శంక. ఆ శంక బాగానే ఉంది కదండి. దానిపై సమాధానం ఏమంటే అలా కాదండి, అహం అనే దానికి మూడు అర్థాలు ఉన్నాయి. అంటే అహంకి మూడు అర్థాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియాలంటే అసలు మీకు మీ స్వరూపం గురించి మరికొంత తెలుసు ఉండాలి, అదే అనుభవానికి తెలుసుకోవాలి. మీ కేసు మీరు చూసుకోండి, చూసుకుంటే మీకు మీ యందు మీకు నిరంతరము మారిపోతూ ఉండే దేహము అనుభవానికి వస్తూ ఉంటుంది. దాని మీద అహం అనే శబ్ద ప్రయోగం లోకంలో సర్వత్రా ఉన్నది. ఇది కాకుండా లోపల చిదాభాస అని ఒకటి శాస్త్రకారులు ఒప్పినారు. అంటే జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, కొంచెం తగ్గించాలి వాడు. ఆ జీవుడు కర్మ చేసుకుని పుణ్యాన్ని పొంది స్వర్గాది లోకానికి వెళ్తాడు. వాడు ఉండాలి, జీవుడు ఉండాలి. దేహమే జీవుడు అంటే కుదరదు, ఎందుకంటే దేహము ఇక్కడ మసే బూడిది అయిపోతుంది. అప్పుడు ఇంకా స్వర్గానికి వెళ్ళేది ఎవరు? దేహం వెళ్ళదు కదా స్వర్గానికి. కాబట్టి వైదికులు ఏం చేశారంటే దేహము కంటే వ్యతిరేక్తముగా ఒక జీవుడిని ఒకదాన్ని ఒప్పారు. ఆ జీవుడు అవసరం, జీవుడు లేకపోతే స్వర్గానికి ఎవడు వెళ్ళేది? స్వర్గానికి వెళ్ళేవాడు లేకపోతే కర్మలు అనేది దేనికోసం? కాబట్టి వాళ్ళు జీవుడిని ఒకరిని ఒప్పారు. అది యథార్థమే. అసలు ఆ జీవుడు అంటే ఆ జీవుడికే వేదాంతం పెట్టిన పేరు చిదాభాస. ఈ చిదాభాస అనే పేరు వేదాంతం పెట్టుకున్న పేరు తప్ప ఇది కర్మ మీమాంసకులు పెట్టిన పేరు కాదు. వాళ్ళు జీవాత్మ అని ఊరుకున్నారు. ఈ జీవాత్మ దేహం మరణిస్తుండే కానీ జీవాత్మ మరణించదు. ఆ జీవాత్మ అది దేహం మరణించిన తర్వాత పుణ్యమైతే స్వర్గానికి పాపమైతే నరకానికి పోతుంది. మళ్ళీ ఆ పుణ్య పాపాలు ఖర్చు అయిన తర్వాత వాపస్సు వస్తుంది ఆ జీవాత్మ. ఇది ఎలాగంటే కష్టపడి చదువుకుని అమెరికాకు ఒకడు వెళ్ళాడు, దొంగతనం ఏదో చేస్తూ పట్టుబడి చర్లపల్లి జైలుకి ఇంకొకడు వెళ్ళాడు అన్నట్టు. ఒకే వయస్సులో ఉన్న కుర్రాళ్ళలో ఒకడు చెర్లపల్లి జైలుకి వెళ్ళాడు, ఇంకొకడు అమెరికా వెళ్ళాడు. పుణ్యం వాడిది, పాపం వీడిది. సో అలాగే ఒకడు స్వర్గానికి ఇంకొకడు నరకానికి పోవాలి అంటే దేహము కంటే భిన్నముగా ఒక తత్వాన్ని జీవుడు అనే పేరుతో అంగీకరించాలి. అలా అంగీకరించారు. ఆ జీవుడు మనః ప్రధానముగా ఉంటాడు, ఎందుకంటే మనస్సు
అది సుఖ దుఃఖములను అనుభవిస్తుంది, సంకల్పించి ధర్మాధర్మములను చేస్తూ ఉంటుంది మనస్సే. కాబట్టి ఆ మనఃప్రధానుడైన జీవుణ్ణి అంగీకరించినారు. అయితే వేదాంతులు ఏం చేశారంటే ఆ జీవుడికే చిరాభాస అని పేరు పెట్టారు. ఎందుకంటే అలాంటి పేరు పెట్టారంటే, చూడండి, మనస్సు స్వతహాగా జడము, దాని ఎందు చైతన్య ప్రతిఫలనము ఉన్నప్పుడు మాత్రమే అది చేతనము వలె భాసిస్తుంది, స్వతహాగా అది జడము. కాబట్టి చిదాభాస అచిత్ దాంట్లో ప్రతిఫలిస్తుంది. కాబట్టి జీవుడని మీరు ఏదైతే అంటున్నారో అది చిదాభాస, ఓకే అని వేదాంతులు చెప్పారు. ఇంతా కూడా మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది. ఉదాహరణకు మీరు దేహమే నేను అనే ఒక సెన్స్ మీకు అనుభవంలో ఉంది. రెండు, అది కాకుండా నేను కర్తను భోక్తను అనే చిదాభాస యొక్క అనుభవం కూడా మీకు ఉంటుంది. ఈ రెండు, ఈ రెండు కాకుండా ఇంకొకటి ఉన్నది, అదేమిటి? చిత్. చిత్ అంటే శుద్ధమైన ఎరుక, శుద్ధమైన ఎరుక. అది మీరు పని కట్టుకునే అనుభవానికి తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు ఆ శుద్ధమైన ఎరుక అది ఎప్పుడు అనుభవానికి వస్తుంది? మనస్సు నిరంతరంగా చెలిస్తూ ఉన్నంత వరకు అది అనుభవానికి రాదు. మనస్సు యొక్క చలనము ఆగి మీరు సావధానులై ఉన్నప్పుడు అశుద్ధ చైతన్యము అనుభవానికి వస్తుంది. అంటే ఇంపర్సనల్ అవేర్నెస్, అది పరిచ్ఛిన్నము కానీ చిత్, అది అనుభవానికి వస్తుంది. అది మూడవది చిత్. ఈ దాన్నే కూటస్థ చైతన్యము అని కూడా అంటారు. ఎందుకో తెలుసిన, దేహము నిన్న దేహం ఇవాళ ఉండదు, ఇవాళ దేహము రేపు ఉండదు, నిన్న మనస్సు ఈ పూట ఉండదు, ఈ పూట మనస్సు మరో రోజు ఉండదు. కాబట్టి మీరు దేహమును అహం అంటున్నా అది మారిపోతూ ఉంటుంది. మనస్సుని మనఃప్రధానుడైన జీవుడు కూడా ఓసారి సుఖీ ఓసారి దుఃఖి మారిపోతూ ఉంటాడు. కానీ మీరు మనస్సు నిశ్చలముగా ఉండగా సావధానులై ఉన్నప్పుడు ఏ చిత్ శుద్ధ చైతన్యము అనుభవానికి వస్తుందో అది ఎప్పుడు మారదు. అది ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా, అంటే హైదరాబాద్లో ఉన్నా విశాఖపట్నంలో ఉన్నా అమెరికాలో ఉన్నా అచిత్ సమానంగా అనుభవానికి వస్తుంది. అలాగే పొద్దున్నైనా సాయంకాలమైనా అర్ధరాత్రి అయినా కూడా అచిత్ సమానంగా అనుభవానికి వస్తుంది. అది దేశకాలములకు అతీతమైన శుద్ధ చైతన్యము, దాని ఎందు మార్పు ఉండదు. కాబట్టి ఆ చిత్తని కూటస్థ చైతన్యము అని ఒక పేరు పెట్టుకున్నాము. కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఇలా కూర్చుని ఉండగా మీకు మీ ఎందు దేహము అనే అనుభవం కలుగుతుందా లేదా? కలుగుతోంది. మనస్సు మనఃప్రధానమైన జీవుడను నేను అనే అనుభవం ఉన్నదా లేదా? ఉన్నది. ఈ రెండు అనుభవాలకి అతీతంగా ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వముతో ఎట్టి సంబంధము లేని శుద్ధ చిత్ స్వరూపము అనుభవానికి వస్తుందా లేదా? అది కూడా వస్తుంది. మూడు, కూటస్థ చైతన్యము, ఈ మూడు అనుభవానికి వస్తున్నాయి. ఈ మూడింటి ఎందు కూడా అహం శబ్ద ప్రయోగము కలదు. మూడింటి ఎందు అహం శబ్ద ప్రయోగము గలదు. ఉదాహరణకు లోకంలో అంటే ఈ వేదాంతము, ఈ చదువు, సంధ్యా విద్యతో ఏమీ సంబంధం లేకుండా డబ్బు సంపాదించుకుని భోగాలు అనుభవిస్తూ ఉంటారు లోకంలో. వాళ్ళందరూ కూడా ఆ దేహము ఎడల అహం అనే శబ్ద ప్రయోగం చేసుకుంటూ ఉన్నారు. అటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ. కాబట్టి అహం శబ్దమునకు ముఖ్య అర్థము దేహమే. అది మనం నిన్న చూసాం, గొప్ప. ఓకే, తర్వాత వైదికమైన కర్మలను పుణ్యం సంపాదించి స్వర్గాది లోకములను పొందుట కొరకై చేసేవాళ్ళు మనకు ఎంతోమంది కనపడతారు, చాలామంది కనపడతారుగా. మనం కూడా ఆ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళమే. కాబట్టి అది చిదాభాస ఎందు అహం అనే శబ్ద ప్రయోగము కలదు. చిదాభాస అంటే జీవాత్మ. నిధిధ్యాసన సమయంలో
శుద్ధ చైతన్య రూపంగా మీరు నిలిచి ఉన్నప్పుడు కూడా ఆ శుద్ధ చైతన్యం ఏదైతే గలదో దానియందు కూడా అహం శబ్ద ప్రయోగాన్ని చేసి చిదానంద రూప శివోహం శివోహం అని అక్కడక్కడ వేదాంతులు తెలుసున్న వాళ్ళు ఆ విధంగా భావన చేస్తూ ఉన్నారు. కాబట్టి కూటస్థ చిత్తునందు కూడా అహం శబ్ద ప్రయోగము కాలదు. వీటిల్లో దేహమునందు అహం శబ్ద ప్రయోగము ముఖ్యము, ఎందుకంటే లోకంలో సర్వత్రా ప్రసిద్ధముగా ఉన్నది కనుక. జీవాత్మయందు అహం శబ్ద ప్రయోగము అముఖ్యము, అముఖ్యం, దాన్నే లక్షణ అంటారు. అది ఏమిటో చెప్తాను మీరు, కొంచెం ఓపిక పట్టాలి మీరు. మేము దేనికి ఓపిక పట్టామంటే మీరు మాఘ పురాణం చదువుకుంటే సరిపోతుంది. ఎండకి ఓపిక పట్టము, అనానికి ఓపిక పట్టము అంటే మరి ఇంకేం చేస్తారు, భోజనం చేసి కూర్చోవాల్సి ఉంటుంది. ఓపిక పట్టాలి. అసలు ఏమీ విద్యారణ్య స్వామి మాటలు ఏమీ రాకూడదు అంటే ఆ పాఠం ఏం చదువుతారు? కాబట్టి సో ముఖ్యార్థము లోకంలో దేహమే నేను అనే సెన్స్లో, దేహమే ఆత్మ అనే సెన్స్లో అసలు తిరిగితే పోనీ ఎక్కువ తక్కువ అది అసలు తిరగటం లేదు కదా. ఓకే, కాబట్టి దేహము ఎడల అహం శబ్ద ప్రయోగము, దేహమే ఆత్మ అనే సందర్భంలో అహం నేను అనే ప్రయోగము ముఖ్యము. జీవాత్మయందు అహం శబ్ద ప్రయోగము అముఖ్యము, దాన్ని లక్షణ అంటారు. కూటస్థ చైతన్యమునందు అహం శబ్ద ప్రయోగము సుతరాము అముఖ్యము, దాన్ని కూడా లక్షణ అని అంటారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఆ లక్షణ చేత ముఖ్యార్థం చేత కాదు, లక్షణ చేత కూటస్థ చైతన్యమునందు అహం శబ్దాన్ని ప్రయోగించి అహం చిదానంద రూప అని ఉందండి. అలాగా దాంట్లో మీరు అబ్జెక్షన్ చేయాల్సిందే ఏమీ లేదు అని చెప్తున్నారు. ఇదండి కథ. ఇప్పుడు అర్థమైందండి? కొన్ని అర్థమైనా కాకుండా తలకే ఊపేరు సంతోషం. కూటస్థోస్మీతి బోధోపి మిథ్యాచేన్నేతి కో వదేత్, నహి సత్యతయా భీష్టం రజ్జు సర్ప విసర్పణం. దాని మీద పూర్వపక్షి ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏమంటే ఆత్మ కూటస్థము అని చెప్పుకోండి మీరు. కూటస్థ చైతన్యము అది ఒక వ్యక్తి కాదు, దాని ఎందు పరిచ్ఛిన్న ధర్మములు ఏమీ లేవు. పరిచ్ఛేదం మీరు పెట్టారంటే అది వ్యక్తిత్వంలో పడిపోతుంది. అది వ్యక్తి కాదు, అది వ్యక్తమే కానీ వ్యక్తి కాదు. కూటస్థ చైతన్యము వ్యక్తము, నిద్ర ఎందు అవ్యక్తము, తెలివి వచ్చినప్పుడు వ్యక్తము, కానీ వ్యక్తి మాత్రం కాదు. అవును కదా. మరి అటువంటిప్పుడు ఆ కూటస్థ చైతన్యమునందు అహం అని అస్మి అని మీరు ఎందుకు ప్రయోగిస్తున్నారు? ఆ ప్రయోగము కూడా మిథ్య అని చెప్పక తప్పదు అని అన్నట్లయితే మేమేమీ కాదని అంటం లేదు, మేము అంగీకరిస్తున్నాము. కూటస్థ చైతన్యము చిదానంద రూప శివోహం శివోహం అన్నప్పుడు ఆ కూటస్థ చైతన్యమునందు శివశబ్ద ప్రయోగము, అహం అస్మి అనే ప్రయోగము, ఇది కూడా మిథ్యయే. అంటే మేమేమీ కాదంటం లేదు, మేము అంగీకరిస్తున్నాము. ఇప్పుడు త్రాడుని చూసి పాము అనుకున్నాడు, ఏమండి ఆ పాము, ఆ త్రాడు కదిలింది, గాలికి తాడు కదిలింది, ఏదో కాగితపు తాడు కదిలింది, కదిలితే పాము కదిలింది అని అనుకున్నాడు. ఇప్పుడు ఈ పాము యొక్క కదలిక పాము మిథ్య, పాము యొక్క కదలిక కూడా మిథ్యయే. అంతేగాని పాము మిథ్యయ్యి కదలిక మిథ్య కాకుండా పోదు. అదేవిధంగా కూటస్థ చైతన్యం మాత్రమే సత్యము, దాని ఎందు అహమస్మి ఇత్యాది ప్రయోగములు కూడా
మిథ్యయే అని స్వీకరించుటయందు మాకేమీ అభ్యంతరము లేదు. విజయారణ్యస్వామి యొక్క ఒక ప్రక్రియ అంటే వేదాంతాన్ని బోధించడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు శంకరాచార్యులు భాష్యాల్లో వేదాంతాన్ని అత్యంత సరళంగా బోధిస్తారు. అదే వేదాంతాన్ని సురేశ్వరాచార్యుడు వార్తీకముల యందు చాలా జటిలంగా బోధిస్తాడు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా బోధిస్తాడు. ఒకసారి ఎవరో పూజ స్వామీజీని అడిగారు, మీ పాఠం చాలా తేలిగ్గా ఉందండి, తమ స్వామి టీవీ గారి పాఠం అప్పుడప్పుడు తలపోటు వస్తుంది అని ఎవరో అడిగారు. అంటే ఆయన చెప్పారు, మిమ్మల్ని అందరినీ కబుర్లు చెప్తూ నేను ముచ్చటగా పెడతానని చెప్పి తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఆయన శంకర భాష పట్టుకుని సాగతిస్తూ ఉంటాడని చెప్పి మీకు తలపోటు వస్తుందని చెప్పారు. నిజంగా ఆయన అలా చెప్పారు. ఒకసారి ఎవరో అడిగారు ఆయన్ని, మీరు చెప్పే విషయం కొంచెం డిఫరెంట్గా ఉంది, స్వామి టీవీ గారు చెప్పే విషయం కొంచెం డిఫరెంట్గా ఉంది అని అడిగారు ఎవరు. అడిగితే ఆయన ఏం చెప్పారు, నేను శంకర భాష్యం చూసి ఖచ్చితంగా ఫాలో అవుతూ చెప్పను, అప్పుడప్పుడు ఇటువంటి గంతులు వేస్తూ ఉంటాను నేను. ఆయన టీవీ గారు శంకర భాష్యాన్ని పట్టుకుని గట్టిగా చెప్తూ ఉంటాడు, అంచేత మీకు ఆ తేడాలు కనపడతాయి అని చెప్పారు. ఇంకేం చేస్తారు? కాబట్టి ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. విద్యారణ్యస్వామి చెప్పే పద్ధతి ఒకలా ఉంటుంది, తత్వం అదే. ఓకే, ఇప్పుడు శ్లోకాన్ని చూద్దాం. కూటస్థోస్మీతి బోధోపి మిథ్యాచేన్నేతి కో వదేత్, నహి సత్యతయాభీష్టం రజ్జు సర్ప విసర్పణం. కూటస్థః అస్మి ఇతి బోధః అపి మిథ్యా చేత్ నా ఇతి కః వదేత్ నా ఇం సత్యతయా అభీష్టం రజ్జు సర్ప విసర్పణం. కూటస్థః నిశ్చలమైన చైతన్యము అస్మి నేను అగుచున్నాను ఇది అనే బోధ అపి జ్ఞానము కూడా మిథ్యా మిథ్యయే చేత్ అన్నట్లయితే నా కాదు ఇది అని కహా ఎవడు వదే చెప్పును. అంటే ఎవడు అలా చెప్పడు, అది మిథ్యా అని మీరు అన్నట్లయితే కాదని ఎవడంటాడు? ఎవడో అన్నాడు అంటే, కానీ అలాగే మిథ్యే కానీ అంటారు. అంతేకాని దాని మీద ఏమీ అభ్యంతరం లేదు. హి ఏమయమగా సత్యతయా యథార్థముగా అభీష్టం స్వీకరించబడిన రజ్జు సర్ప విసర్పణం త్రాడునందలి పాము యొక్క చలనము నా లేదు. త్రాడు కదిలినప్పుడు పాము కదిలిందని వీడు అనుకున్నాడు. త్రాడు సత్యము, పాము మిథ్యా అని తెలిసింది. ఆ తర్వాత పాము యొక్క చలనము సత్యమని ఎందుకు అనుకుంటాడు? అప్పుడు అనుకున్నాడు సత్యమని. అది ఇప్పుడు పాము నందు యథార్థముగా త్రాడు నందు పాము యొక్క చలనము లేదు. పాము లేదు, పాము యొక్క చలనము కూడా లేదు అని స్వీకరించడంలో అభ్యంతరం లేదు. దాని అభిప్రాయం ఏంటంటే, కేవలము కూటస్థ చైతన్యం మాత్రమే సత్యము, దాని ఎందు అహమస్మి అనేటువంటి భావన కూడా మిథ్యయే. ఓకే, జరిగిన దాన్నే తురీయాతీతము అన్నారు. తురీయము అంటే కూటస్థ చైతన్యము, దాని ఎందు తురీయమునందు అహం శబ్ద ప్రయోగం ఉన్నది. నేను తురీయుడను అంటే చిదానంద రూప శివోహం శివోహం, అది నేను అనే అహం శబ్ద ప్రయోగము గలదు. అది కూడా ఎందుకండి, అది తీసి పక్కన పెట్టండి, అది మాత్రం సత్యమా ఏమి సత్యం కాదు, అది తీసేయండి. తీసేస్తే కేవలము శుద్ధ చైతన్యము మాత్రమే, అహం అనే మాట కూడా లేదు. దాన్ని తురీయాతీతము అని వర్ణించినారు. కాబట్టి ఆ విధంగా స్వీకరించడంలో మాకు అభ్యంతరము లేదు.
మహాత్ములు ఏమన్నారంటే, మీరు పవిత్రమైన నామము జపము అని అంటారు కదా, ఆ నామాన్ని చెప్పేప్పుడు, నామ సంకీర్తనం చేసేప్పుడు మీరు అలా చేయాలి. ఉదాహరణకు శ్రీరామ అనే నామాన్ని మీరు సంకీర్తనం చేస్తున్నారనుకోండి, ఎలా చేయాలి? ఆ శ్రీరాముడు సాక్షాత్తు పరమాత్మ, నా హృదయంలో ఆత్మచైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు అని భావిస్తూ శ్రీరామ శ్రీరామ, లేకపోతే ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అని మీరు అలా భావన చేయాలి, అలా భావన చేయాలి. అంతేగాని అద్వైత భావన లేకుండా ఊరికే మాల తిప్పుతో కూర్చుంటే సరే మీకు ఏదో పుణ్యం వస్తుంది, మీరు స్వర్గానికో ఎక్కడికో వెళ్తారు, నేను కాదని అన్ను, అది ఉపయోగించేది మాత్రం కాదు. కాబట్టి ఏ దేవతని మీరు ఆరాధించినా ఆ దేవత నా హృదయంలో ఆత్మచైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు. హనుమంతుణ్ణి మీరు భావన చేశారనుకోండి, హనుమంతుడు నాకు నా హృదయంలో బుద్ధి బలం యశో ధైర్యం అన్నట్టుగా, ఏమంటే బుద్ధి ఇక్కడ మీలో ఉంటుందా బయట ఉంటుందా? బలము యశస్సు ధైర్యము ఇవన్నీ మీలోనే ఉంటాయి కదా. ఇన్ని రూపములుగా ఆ హనుమంతుడు నా హృదయం నుండి ఆత్మచైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు అని భావన చేసుకుంటూ జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర అని అలా భావన చేసుకోవాలి. అదేమీ లేకుండా ఊరికే పాట పాడుతూ హార్మోనియం పెట్టుకుని పాట పాడుతూ కూర్చుంటే ఏదో అయ్యేదేదో అవుతుంది కానీ దానికి ఆ విలువ ఉండదు. ఎందుకంటే చిదానంద రూప శివ అహం అనే సత్యాన్ని మనం ఏనాడు విస్మరించరాదు. ఓకే, అక్కడికి మొన్న సోమవారం నాడు కలిగిన ఇబ్బంది పూటతోటి సెటిల్ అయినట్టే కదండి. శ్లోకం అందామా, పూటస్థోస్మీతి బోధోపీ మిథ్యాచేన్నేటి కోపదేత్ నహి సత్యతయా భీష్టం ప్రత్యు సత్వ విసర్పణం. తైత్రీయంలో భృగువల్లి దగ్గర ఏమన్నారంటే శంకరులు, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి తపస్సును మించిన సాధనము లేదు. ఎందుకంటే తైత్రీయంలో ఆత్మజ్ఞానానికి ఉపాయంగా దేన్ని విధించారు? తపస్సును విధించారు. తపస బ్రహ్మ జిజ్ఞాసస్వ తపో బ్రహ్మేతి. అవునండి, తపస్సు ఒక్కటి ఉంటే చాలు మీకు ఆత్మజ్ఞానం వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు మొన్న సాయంకాలం క్లాసుకి రావడం, ఈవేళ వచ్చే క్లాసులో కూర్చొని వినడం, ఇదంతా కూడా తపస్సులో భాగము. మీరు అది తెలుసుకుని గమనించండి. ఇది పూర్తిగా కట్టేశారా? కొంచెం తిరిగితే నాకు పర్వాలేదు, పాపం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి పైన జరిగే ఒక నిమిషం పెరగనివ్వండి దాన్ని. అది అలా తిరుగుతుంటే ఏదో తిరుగుతుంది అనేది ఒక సంతృప్తిగా ఉంటుంది. సైకలాజికల్గా లేదు, గాలి తగులుతుంది, డబ్బో గాలి తగులుతుంది. ఇంకెంతండి, ఇంకా 2 రోజులు. ఇప్పుడు ఈ ఎండని ఇలా సహిస్తే మనకి మంచి వర్షాలు పడతాయి. మంచి వర్షాలు మాన్సూన్ పడితే పంటలు మంచిగా ఉంటాయి, ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది. మోడీ గారి యొక్క సేవలు మనకి ఇంకో 5 సంవత్సరాలు కలగబోతున్నాయి. దాంట్లో 100 డేస్ చాలా గొప్పవి, చాలా గట్టి ఎఫర్ట్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. రేపు తప్పనిసరిగా మోడీ గారి ప్రమాణ స్వీకారాన్ని దర్శించి తరించండి. ఆ కారణంగానే నేను మీకు రేపు సెలవు ఇస్తున్నాను. కూటస్థోస్మి, అది శ్లోకం చదివేశాం కదా, తాదృశేనాపి భూతేనా సంసారో హి నివర్తతే యక్షానురూపో హి బలిః ఇత్యాహులౌకికా జనాః. అంటే మళ్ళీ దీని మీద ఓ శంక ఏమండి, శుద్ధ కూటస్థ చైతన్య రూపుడుగా అహం అనే మాట కూడా లేకుండా నిలిచి ఉంటే మోక్షం వస్తుందా, లేక కూటస్థ చైతన్య రూపులను నేనే, శుద్ధ చైతన్య స్వరూపులను నేనే,
చిదానందరూప శివ అహం అని అహం పెట్టుకుంటే మోక్షం వస్తుందా అని అడిగాడు. ఏదైనా వస్తుందా మోక్షం, అదైనా వస్తుంది ఇదైనా వస్తుంది. మరి అహం మిథ్య కదా అంటే మిథ్య అయినా పర్లేదు. ఎందుకంటే నీకు పోవాల్సిన సంసారము యథార్థమైన సంసారం పోవాలా లేకపోతే కల్పితమైన సంసారం పోవాలా? కల్పితమైన సంసారమే పోవాలి. కాబట్టి కల్పితమైన సంసారం పోవడానికి అహం అనే కల్పన కూటస్థ చైతన్యానికి జోడిస్తే కూడా నష్టమే లేదు. సంసారం కల్పితమైన సంసారాన్ని తీసేయడానికి కల్పితమైన కూటస్థ చైతన్య అహంభావన సరిపడుతుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని చెప్పేప్పుడు ఆ నామము చేత నిర్దేశించబడే పరమాత్మ నా హృదయంలో ఆత్మ చైతన్య రూపముగా ప్రకాశిస్తూ ఉన్నాడు అనే భావనతో మీరు ఆ నామాన్ని చెప్పినట్లయితే ఆ నామము మిమ్మల్ని మోక్షానికి తీసుకువెళ్తుంది అని నేను చెప్పాను కదా. అప్పుడు మీరు అనొచ్చు ఏమంటే నామం మిథ్య కదా, మిథ్యే అంటే మరి మిథ్యానామం వల్ల మోక్షం వస్తుందో వస్తుంది? శ్రీరాముడు సగుణ బ్రహ్మ కదా, అవును. మరి సగుణ బ్రహ్మ అన్రియల్ కదా, మిథ్య కదా, మిథ్యే. మరి మిథ్య వల్ల మోక్షం వస్తుంది? ఎందుకంటే ఆ మిథ్య ఎలాంటి మిథ్యది? మిమ్మల్ని పైకి తీసుకువెళ్ళే మిథ్య, కింద పారేసి మిథ్య కాదు. మిథ్యలో మళ్ళీ రెండు రకాలు, పావని అవిద్య, పాతని అవిద్య. అంటే మనల్ని పైకి తీసుకువెళ్ళే అవిద్య, కింద పడవేసే అవిద్య. ఈ జగత్తు సత్యము అంటే అది తప్పు, అది మనల్ని సంసారంలో పడేస్తుంది. నేను శుద్ధ చైతన్య స్వరూపుడను, దాంట్లో అహం అనే అంశం మిథ్యయే, అయినా కూడా అది మనల్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది. ఇక్కడ ఈయన ఏమంటున్నారంటే నివారించదగ్గ సంసారము సత్యము కాదు కనుక, మిథ్యయే కనుక దానికి దాని ఉపాయంలో ఒకంత మిథ్య ఉన్నా పర్వాలేదు అంటున్నారు ఆయన. తెలిసిందంటే దీనికి దృష్టాంతం ఒకటి చెప్తున్నారు. ఏమిటా దృష్టాంతం అంటే యక్షానురూపో బలిహి అని దృష్టాంతం. ఈ దృష్టాంతము ప్రసిద్ధమైన దృష్టాంతం. అంటే బలిహి అంటే ఒక నైవేద్యం, బలిహి అంటే ఉపహారం. మనం ఇచ్చేటువంటి ఉపహారమును బలి అంటారు. నైవేద్యం అనుకోండి, దేవుడికి పెట్టే నైవేద్యాన్ని బలి అంటారు. యక్ష అంటే దేవత. నైవేద్యం ఎలా ఉంటుంది అంటే దేవతని బట్టి ఉంటుంది. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసే సందర్భంలో విఘ్నము రాకుండా ఉండుట కొరకై చేసే విఘ్నేశ్వర పూజకు నైవేద్యం ఏం పెడతారు? బెల్లముక్క పెడతాం. ఎందుకంటే అక్కడ విఘ్నేశ్వరుడు ప్రధాన దేవత కాదు, ప్రధాన దేవత సత్యనారాయణ స్వామి. అంచేత విఘ్నేశ్వరుడికి అప్రధాన దేవత కనుక నైవేద్యం అప్రధానంగా ఉంటుంది. బెల్లముక్క గుణం నివేదయాలు ఏమిట, బెల్లంతో చేసిన మిఠాయిలు సత్యనారాయణ స్వామికి. ఓకే, విఘ్నేశ్వరుడికి బెల్లముక్క, అదేమిటండి? ఆ మిఠాయిలు కొన్ని నైవేద్యం పెట్టండి, ఇక్కడ బెల్లముక్క అక్కడ నైవేద్యం పెడదామండి. అబ్బాయి అలా కాదండి, యక్షానురూపో బలి, నైవేద్యం దేవతకి తగ్గట్టు ఉండాలి. విఘ్నేశ్వరుడు దేవత అప్రధాన దేవత కనుక బెల్లముక్క నైవేద్యం సరిపడుతుంది. సత్యనారాయణ స్వామి ప్రధాన దేవత కనుక బెల్లంతో చేసిన మిఠాయి అక్కడ సరిపడుతుంది. అవును, మీరు ఈ పైన ఎప్పుడైనా మిఠాయిలు చేసినా తిన్నా పంచదార అయితే తినద్దు, ముట్టుకోవద్దు, బెల్లమైతే. నేను హృషికేశ్లో భండారాలు అవుతూ ఉండేది. భండారాలో జిలేబీ చేసేవారు, నాకు వడ్డించేవారు. నేను అడిగేవాడిని, జిలేబీ అది బెలవా పంచదార అంటే పంచదార వేయకండి, పంచదార జిలేబీ అయితే వద్దు. అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారంటే నేను బెల్లంతో చేయాలని మొదలుపెట్టాను. స్వామీజీ తిన్న మానేశాడు ఈ పంచదార, నేను బెల్లం చేయండి. బెల్లంతో చేసేవారు, సరే ఒక మొక్క వేయి. ఓ రోజు చెప్పాడు బెల్లం సగం పంచదార సగం అండి అని చెప్పాడు. అంటే నేనున్నాను సగం మొక్క వేయండి. కాబట్టి ఈ పైన మీరు ఏదైనా మిఠాయిలు తింటే
బెల్లం మిఠాయిలే తినండి, బెల్లం మిఠాయిలే చేసుకోండి. మీకు కొనుక్కుని తినాలంటే బెల్లమే దొరుకుతాయి. అక్కడ ఎమరాల్డ్లో బెల్లంతో చేసిన స్వీట్లు దొరుకుతాయి, పొల్లారెడ్డిలో కూడా బెల్లంతో చేసినవి దొరుకుతాయి. తర్వాత కాఫీలో బెల్లంతో కాఫీ పెట్టుకోవచ్చు. మీకు తెలుసా సంగతి? తెలీదా? నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగి బయటకు వచ్చా. బయటకు వచ్చేప్పటికి బెల్లం కాఫీ అని రాస్తుంటాయి. అంటే తెలుగు కన్నడ కొంచెం దగ్గర దగ్గరగా ఉంటాయి. నేను అడిగాను ఏమిటండి అది, అది ఏమిటండి అని అడిగాను. దట్ ఈస్ కాఫీ మేడ్ విత్ జాగరీ, దే డోంట్ యూస్ షుగర్, ఓన్లీ జాగరీ. నేను అక్కడికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగాను. కాబట్టి కాఫీలో బెల్లం కాఫీ. తర్వాత టీ, టీ బెల్లం టీ, బెల్లంతో టీ పెట్టాలి. బెల్లం టీ మనం తాగాలి. పంచదార టీ ఎవరికి ఇవ్వాలి? అల్లుడికి పంచదార టీ. ఎందుకంటే అల్లుడు వాడు దెబ్బ అయిపోయినా పర్వాలేదు, అల్లుడు నాశనం అయిపోయినా పర్వాలేదు, మనం అల్లుడికి పంచదార టీ. మీకు తెలియలేదు, మీరు అలా వేలమొహం వేసి చూస్తున్నారు. నా జోక్ మీకు అర్థం కాలేదు. అల్లుడికి పంచదార టీ ఇచ్చేసి వాడు ఏడుపు వాడు ఏడుస్తాడు. వాడు ఎలాగ పోయి వాడే కదా అవతలకి, వాడే ఉంటాడా పెడతాడా, పోతాడు పోనే. వాడు ఎలా పోయినా పర్వాలేదు, మనం సుఖంగా ఉండాలి. కాబట్టి మనం ఉండాలి టీ ట్యాక్. అది ఒక సత్యం, దానికి పాఠానికి ఏమి సంబంధం లేదు. కాబట్టి మిథ్యా సంసారాన్ని నివారించడానికి మిథ్యా భావన అక్కర్లా, యథార్థ భావన అక్కర్లా, కొంచెం మిచ్చున్నా నష్టం. ఓకే, తాదృశేన అపి బోధేన సంసార హీ నివర్తతే యక్షానురూప బలి ఇతి ఆహు లౌకికా జనా. హీ ఎలయనగా తాదృశేన, అటువంటి అనగా మిథ్యాంశయు అహంతో కూడిన బోధేన అపి జ్ఞానము చే కూడా, అనగా నేను చిదానందరూపుడను అనే జ్ఞానము చే కూడా సంసార సంసారము నివర్తతే తొలగిపోవును. ఈ ఎలయనగా బలి నైవేద్యము యక్షానురూప దేవతకు తగ్గట్లుగా ఉండును ఇటి అని లౌకికా లోకమునందుండే జనాహ జనులు ఆహు చెప్తున్నారు. అనగా మిథ్యా సంసార నివృత్తికి మిథ్యా అహం ప్రత్యయముతో కూడిన చిదానంద భావన సరిపడును అని అర్థము. తెలిసిందండి శ్లోకం. కాబట్టి ధ్యానం చేసుకోవాలి, ధ్యానం చేయాలి. ఊరికే కర్మల్ని కొట్టిపోసేయటం కాదు, ధ్యానం చేయాలి. అలాగే జపం పేరు పెట్టి అలాగ యాంత్రికంగా చేసుకుంటూ పోవడం కాదు. ఆ నామ సంకీర్తనం చేసేప్పుడు భావన నిండా పెట్టుకుని ఆత్మరూపంగా ఆ శ్రీరాముడు నా హృదయమునందు ఉన్నాడు అనే భావనతోటి మనము ముందుకు సాగాలి తప్ప అదేమీ లేకుండా యాంత్రికంగా చేయడము, లేకపోతే దేవుడు నాకంటే భిన్నముగా బయట భిన్నముగా తేడాగా ఉన్నాడు విడిపోయి ఉన్నాడు అనియో అద్వైత భావన, ఇదంతా కూడా చాలా కష్మలము, చాలా అయోగ్యము. ఓకేనండి? కాబట్టి అహం మీరు పెట్టుకోండి. అహం మీరు సుఖరాము డ్రాప్ చేయమని మేము అంటలేదు. ఎందుకంటే అహం సెన్సు చాలా ఫండమెంటల్ సెన్స్ అది. అహం సెన్స్ దాన్ని పెట్టుకుని దానికి ఆ సత్యాన్ని జోడించుకోండి. అల్టిమేట్గా
అహం కూడా మిథ్యయే అయినప్పటికీ ఆ మిథ్యాభూతమైన అహం ఆ సత్యంతో జతగూడి అది మిమ్మల్ని మోక్షంలోకి తీసుకువెళ్తుంది. సరిపడిందండి. చూడండి, ఒక్క మిసలు ఓపిక పట్టేప్పటికి చల్లబడిపోయింది అప్పుడే. తాదృశేనాపి బోధేనా సంసారో హి నివర్తతే యక్షానురూపో హి బలిః ఇత్యాహుర్లౌకికా జనాః. నేను మంచినీళ్ళు తాగేసుకున్నా, మరి మీకు దాహం వేస్తే మీరు ఏర్పాటు చేసుకున్నారా? చేసుకోండి. కోసం ఓ సీసా ఏదో పెట్టుకోండి దగ్గర. దేహాత్మజ్ఞానవజ్ఞానం దేహాత్మజ్ఞానబాధకం ఆత్మన్యేవ భవేద్ యస్య సనేచ్ఛన్నపి ఉచ్యతే. ఈ శ్లోకాన్ని విద్యార్థిని స్వామి కోట్ చేస్తున్నారు. ఆయన స్వంత శ్లోకం కాదు ఇది. ఇది ఉపదేశ సాహస్రంలో ఆత్మజ్ఞాన ప్రకరణమని మూడోదో నాలుగోదో ఉంది. దాంట్లో ఉంది శ్లోకం. ఈ విషయాన్ని నేను గుర్తుపట్టాను. ఎలా గుర్తుపట్టాను? నేను ఉపదేశ సాహస్రి చూస్తున్నాను. పొద్దున్న ఒక గంట సేపు ఉపదేశ సాహస్రికి ఒక కొత్త వ్యాఖ్యానం ఒకటి దొరికింది. అంతకుముందు ఆనందగిరి ఉండేది. ఆనందగిరి సరిగ్గా అన్నీ సరిగ్గా రాయడం, ఆయన ఏదో రాసినంత రాస్తాడు. తర్వాత దానికి చక్కటి అర్వయంతో కూడిన సంస్కృత వ్యాఖ్యానం విస్తారమైంది నాకు దొరికింది. రామానంద తీర్థ వ్యాఖ్యానం దొరికింది. అది ఎక్కడ దొరికిందంటారేమో, కొంచెం స్వామీజీ దేహయాత్ర సాధించిన పిదప ఆయన పుస్తకాలన్నీ తీసుకొచ్చి నా గుమ్మ ముందు పడేశారు. మీకు కావలసింది తీసుకోండి. నేనున్నాను, ఇవన్నీ నేను మొయలేనండి, నాకు అవసరమైనవి నేను తీసుకుంటాను, మిగిలిన మీరు పర్టికులర్ ఎక్కడైనా భద్రం చేయండి అని చెప్పారు శివస్మరణలో. అప్పుడు నేను అవసరమైన ఒక రెండు డజన్ పుస్తకాలు తీసుకున్నాను. మిగిలిన వాళ్ళు పర్టికులర్ ఎక్కడ భద్రం చేశారు. దాంట్లో ఇది కూడా ఉండే, అది అమెరికా నుంచి మోసుకు తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉపదేశ సహస్ర పాఠం అది ఉండే కదా. ఆ పుస్తకం ఉంది నా దగ్గర, చాలా విలువైన పుస్తకం, చాలా శిథిలావస్థలో ఉంటుంది, అంత పాత పుస్తకం. దాన్ని చూస్తున్నాను నేను. చూస్తున్నప్పుడు ఈ శ్లోకం కనపడింది. అది ఇక్కడ కనపడిన వెంటనే ఇది విద్యార్థి స్వామి కోట్ చేస్తారు, ఉపనిషత్తును కోట్ చేస్తారు, శంకరులను కోట్ చేస్తారు. నేను పట్టుకున్నా ఇది కోట్ అని. నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ టీకాకారుడు పట్టుకున్నాడా లేదా? ఆయన పట్టుకున్నాడు, మనమే పట్టుకోగలేదండి. సంస్కృతంలో టీక రాసిన మహావిద్వాంసులు ఆయనని పట్టుకోడు, ఆయన పట్టుకున్నాడు. ఆయన పైన అవతారికలో ఆచార్య వాక్యం సంశోధయతి అని రాశాడు. ఆచార్యుడంటే శంకరుడు. చాలా మంచి శ్లోకం. మీరు ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. దేహాత్మజ్ఞానవజ్ఞానం దేహాత్మజ్ఞానబాధకం ఆత్మన్యేవ భవేద్యస్య సనేచ్ఛన్నపి ముచ్యతే. ఈ శ్లోకాలు కఠినంగా ఉంటాయి. ఉపదేశ సాహస్ర శ్లోకాలు కూడా అన్వయం చేయటం కొంచెం కష్టంగా ఉంటాయి. కష్టం అంటే ఏమిటి? వేదాంత శాస్త్రంలోనూ సంస్కృత సాహిత్యంలో కూడా మంచి పరిజ్ఞానం ఉన్నవాళ్ళకి కష్టం లేదు, మిగతా వాళ్ళ వల్ల ఉండదు. అంతే వాళ్ళు పాఠం చెప్పడం మీకు మీకు ఈ వేదాంతం చెప్పే చోట కూడా ఏదో కఠోపనిషత్తు అయితే తత్వబోధ ఇలా ఆత్మబోధ కూడా జటిలంగా ఉంటుంది నిజానికి. ఇలాంటి వాళ్ళు చెప్తారు తప్ప పరిశ్రహస్య వాళ్ళు చెప్పడం అసలు అందులో పబ్లిష్ కూడా చేయరు. దాన్ని రామకృష్ణ మిషన్ వాళ్ళు మంచి కృషి చేసి దాన్ని పబ్లిష్ చేశారు. దానికి అనువాదం పెట్టి బాగుంది అనువాదం. ఇంగ్లీష్లో అంతకంటే పెద్ద వర్క్ ఎవరు చేయగలుగుతారు? అలా వాళ్ళు చూశారు. ఎవరో కొద్దిమంది ఆచార్యులండి. ఇప్పుడు ఈ గ్రంథాలని చూసి చదివి పాఠం చెప్పగలిగిన మొనగాళ్ళు ఎక్కువ మంది లేరు.
మా చిన్నప్పుడు మునగాళ్లకు మునగాడు అని ఒక సినిమా ఒకటి వచ్చింది. ఈ ఉపదేశ సహజ పాఠం అంటే అది మునగాళ్లకు మునగాడు దాటి మరి ఇప్పుడు ఆ శ్లోకం చూడడానికి సింపుల్గా ఉన్నట్టు అన్నీ ఉంటున్నాయి. అన్వయం చేయడం మొదలు పెడితే తెగదు అయినా పర్వాలేదు. ఎస్య ఎవనికైతే ఆ ఎస్య కనపడిందా మీకు ఏం మూలంలో ఎక్కడో ఉండదు మధ్యలో కనపడిందండి. ఎవరికైతే దేహాత్మ జ్ఞానవత్ లోకములోని వారికి దేహమే ఆత్మ అనే భావన ఉన్నట్లుగా ఆత్మని ఏవా శుద్ధ చైతన్యమునందు మాత్రమే జ్ఞానం ఇది నా స్వరూపము అనే జ్ఞానము దేహాత్మ జ్ఞాన బాధకం దేహమే ఆత్మ అనే భావనను తొలగించేది భవేత్ అగుము అగుణు. ఓకే అలా ఓకే. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి నేను అనే భావన ఎలా ఉన్నది? ఒక ఆయన ఎవరంటే మనమే. లోకంలో మీరు ఎవరినైనా అడగండి, బయటికి వెళ్ళి ఆ రోడ్డు మీద ఉన్నవాళ్ళని ఎవరినైనా అడగండి, ఎవరు అడుగుతారు ఎవరిని నేనంటే ఏమిటి అని అడగండి. అడిగితే ఆయన కోప్పడతాడు, ఏమిటా ఇలాంటి పిచ్చి ప్రశ్న అడుగుతాం, నేనంటే ఇదే నేను అని దేహాన్ని చూపిస్తాడు. అంటే దేహమే నేను అనే జ్ఞానము అనే భావన, జ్ఞానం అంటే భావన అనే భావన అనే నిశ్చయము అనే నిశ్చయము లోకంలో చాలా గట్టిగా ఉంటుంది. మనకు కూడా ఒకప్పుడు అలాగే ఉండేది ఇంకా. కాబట్టి దేహమే నేను అనే అంత అనే అనే భావన అనే నిశ్చయము లోకంలో జనులకు ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా మీకు ఆ శుద్ధ చైతన్యమే నేను అనే భావన ఉండాలి. ఉంటుంది, మీరు అభ్యాసం చేయాల్సి ఉంది. అభ్యాసం అంటే ఏమిటి? పంచదశి, ఉపదేశ సహస్రి, ఉపనిషత్తు మొదలైనటువంటి గ్రంథములను చదువుతూ ఉండాలి. చదవడం అంటే మీరు చదివితే ఏమేమి అర్థమైపోవు, పాఠం వింటూ ఉండాలి. పాఠానికి రమ్మంటే ఎక్కడ మేఘం కనపడుతూ ఉందనో, లేదా ఎండ ఎక్కువగా ఉందనో, లేదా టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నాయనో, లేదా సరిగ్గా బయలుదేరుతుంటే టెలిఫోన్ వచ్చిందనో, ఇలాంటి సాకులు వీటిని దగ్గరికి రానివ్వకూడదు. అలాంటి సాకులు ఏవి దగ్గరికి రాకూడదు. భూమి ఆకాశములు ఏకమైపోయినా సరే క్లాసు ఉంటే క్లాసుకు వెళ్ళిపోవడమే. ఎండదే ఉంది, ఎండ ఎలా ఉంటుందంటే ముందు కొంచెం ఎక్కువ ఉంటుంది, తర్వాత తగ్గిపోయిన తర్వాత అరగంట ఒకటి తగ్గిపోతుంది, తగ్గిపోయిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో. కాబట్టి దాని మీద అటువంటి శ్రద్ధ పెట్టుకుని క్లాసులు జాగ్రత్తగా వింటూ ఉండాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఈ సంసారపు కబుర్లలో పడిపోకుండగా ఏకాంతంగా ఉంటూ స్వామి రామతీర్థ మొదలైన మహాపురుషుల యొక్క బోధలను, శ్రీరామకృష్ణ గురుదేవులు మొదలైన వారి బోధలను చక్కగా చదువుకోవాలి. మీరు శ్రీరామకృష్ణ గురుదేవుల యొక్క ఉపదేశం శ్రీరామకృష్ణ ఉపనిషత్ పుస్తకం తెలుగులో ఉంటుంది, లేదా ఇంగ్లీష్లో ది గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ ఎబ్రిడ్జ్డ్ వెర్షన్ వై స్వామి నిఖిలానంద అనంతలా పుస్తకం, అదొకటి తెలుసుకుని మీరు చదువుకోవాలి. మీరు చదవడం అభ్యాసం చేయాలి. నేను అమెరికాలో చాలామందికి రికమెండ్ చేశాను ఆ పుస్తకాన్ని. దాంతో ఆ పుస్తకాన్ని కొన్ని వందల కాపీలు వితరణ చేసింది ఆమె. ఆ బుక్ స్టోర్ ఆవిడ, బుక్ స్టోర్లో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ కొన్ని వందల కాపీలు పెట్టి వాటిని ఆవిడ వితరణ చేసింది. నేను క్లాసులో మీరు ఆ గాస్పెల్ చదువుకోండి అని నేను చెప్పడం, వాళ్ళు వెంటనే పలుగు క్లాస్ అవుతూనే బుక్ స్టోర్కి వెళ్ళిపోయి ఆ గాస్పెల్ ఉందా అని అడగడం, ఆవిడ దగ్గర కొన్ని కాపీలు ఉంటే అవన్నీ వెంట వెంటనే ఖర్చు అయిపోతే మళ్ళీ తెప్పించి పెట్టుకుని అలా కొన్ని వందల కాపీలు ఆవిడ వితరణ చేసింది.
ఆవిడ అన్ని కాపీలు వితరణ చేసిందనే సత్యాన్ని గమనించి మన రామకృష్ణ మిషన్ దోమలు కూడా వాళ్ళు ఆమె హైదరాబాద్ వచ్చినప్పుడు ఆవిడకి చీరా సారే పెట్టారు. ఈ కథ అంతా ఎందుకు చెప్పారంటే మీకు ఆ పుస్తకం అంత విలువైనది. దాని తెలుగు అనువాదం ఉంది, శ్రీరామకృష్ణ ఉపనిషత్తు అనే తెలుగు ఉంటుంది. ఓ పుస్తకం మీ దగ్గర ఉండాలి, అది ఎప్పుడప్పుడు చూసి చదువుకుంటూ ఉండాలి. ఆ రకంగా మీరు కొంతకాలం అభ్యాసం చేస్తే నేను ఈ దేహము అనే భావన పోతుంది. అది పోయి దాని స్థానంలో ఆ శుద్ధమైన చైతన్యం ఏది కలదో అది నేను అనే అనే జ్ఞానము కలుగుతుంది. అంటే ఎలా కలుగుతుందో తెలుసిన, లోకంలో ఉన్నవాళ్ళకి దేహమే నేను అనే అనే భావన ఎంత గట్టిగా ఉన్నదో, ఈ సాధకులకు కూడా ఆ చైతన్యమే నేను అనే జ్ఞానము అంత గట్టిగా కలుగుతుంది. అలా ఎవరికి కలుగుతుందో, యస్య భవేత్ సహా అట్టివాడు నా ఇచ్చన్నది కోరకున్నప్పటికీ ముచ్యతే ముక్తిని పొందును. వాడు నాకు మోక్షం కావాలి అని కోరక్కర్లేదు, మోక్షాన్ని పొందేస్తాడు. ప్రతీది అలా కోరుకుంటూ ఉండకూడదు, అలా కోరుకోకూడదు. నాకు బంగారం కావాలి అని కోరుకోకూడదు, మీరు కోరుకుంటే అదేం వచ్చేయదు. మీరు కోరుకోకుండా వచ్చిందనుకోండి, దాన్ని తీసుకోవచ్చు. కోరుకోకుండా వస్తే తీసుకోవాలి తప్ప అలా కూర్చునే కోరికలు కోరుకుంటూ ఉండడం, కోరికలకి తగ్గట్టుగా పూజలు ఉపారాయణలు మొదలు పెడుతూ ఉండడం అలా చేయకూడదు. సో కోరుకుంటే అది వేరే టాపిక్. కాబట్టి నాకు మోక్షం కావాలి మోక్షం కావాలని హడావిడి చేస్తే ఏమైనట్టు, ఆ ఆత్మస్వరూపం విషయంలో మీకు నిశ్చయము గట్టిగా ఏర్పరచుకోవాలి. ఆ చైతన్యమే నేను అనే నిశ్చయాన్ని మీరు గట్టిగా ఏర్పరచుకోవాలి. ఎంత గట్టిగా అంటే దేహమే నేను అనే నిశ్చయం సమాజంలో లౌకికులకు ఎంత గట్టిగా ఉందో అంత గట్టిగా ఈ చైతన్యమే నేను అనే నిశ్చయం మీకు ఉన్నట్లయితే దానివలన దేహమే నేను అనేటువంటి ఆ తప్పు నిశ్చయము తొలగిపోయి మీరు మోక్షం కావాలన్నా అక్కర్లేదన్నా కూడా మీకు మోక్షం వచ్చేస్తుంది. అలా ఒక ఆయన ఉండేవాడు, ఆయన దేవాలయం అడుగు మీద పడుకుని విశ్రాంతిగా ఉండేవాడు, ఎక్కడో భిక్ష చేసుకుని బతుకుతూ ఉండేవాడు. ఓ రోజు లక్ష్మీదేవి తెల్లవారుజామున ఆయనకి కథలో కనపడింది. ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయి కదా, దేవతలు ఎప్పుడు కనపడతారు, కళ్ళలోనే కనపడతారు. తెలుగులో ఉన్నప్పుడు ఏ దేవత కనపడదు. సో కళ్ళలో కనపడి నిన్ను నేను అనుగ్రహిస్తాను అని అంది. అంటే ఆయన అన్నాడు, అమ్మా ఏమిటి నన్ను ఎందుకు అనుగ్రహించడం, నన్ను ఎలా వదిలిపెట్టేది, నాకు వద్దు, నీ అనుగ్రహం కావాలని కోరేవాడు కొన్ని 100,000 మంది ఉన్నారు గ్రామంలో, వాళ్ళలో ఎవరినైనా అనుగ్రహించు, నాకు అక్కర్లేదమ్మా, నన్ను ఎలా వదిలిపెట్టేసేయి, నేను ఏదో భిక్ష చేసుకుని బతికేస్తాను అని అన్నాడు ఆయన. అంటే లక్ష్మీదేవి అన్ని నోరుమోయండి, నువ్వెవడురా, కావాలనడానికి నీ ఇష్టమేనా, అక్కర్లేదనడానికి నీ ఇష్టమేనా, కావాలనడానికి నీ ఇష్టం లేదు అక్కర్లేదనడానికి కూడా నీ ఇష్టం లేదు, నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, నీ ఇచ్చ ఉన్నా లేకపోయినా సరే నీ దగ్గర ఎప్పుడు డబ్బు అలాగ కనకం ఆడిపోతూ ఉంటుంది, నువ్వు డబ్బు వద్దన్నా కూడా నీ దగ్గర డబ్బు ఉంటుంది. మా చిన్నప్పుడు సినిమా వచ్చింది, వద్దంటే డబ్బు అని సినిమా వచ్చింది. నేను చూడలేదు దాన్ని, నేను చూడలేదు, ఎవరో చూశారు, విన్నాను, నాకు గుర్తుందంటే ఎప్పుడో 60 ఏళ్ల క్రితం ఎప్పుడో విన్నాను, 50 ఏళ్ల క్రితం గుర్తుంది. కాబట్టి సో అలాగా ఆవిడే వాడిని ఆశీర్వదించింది. ఆయన చేతిలో ఎప్పుడూ డబ్బే, వద్దు పోయి డబ్బు అంటే అలా డబ్బు ఉంటుంది. ఆ రకంగా నాకు ఈ మోక్షం వద్దు అన్నా కూడా ఎప్పుడైతే దేహాత్మ జ్ఞానము తొలగిపోయినదో అప్పుడు మోక్షం వాడికి వచ్చేస్తుంది. ఇంకోసారి చెప్పండి మంచి శ్లోకం అది. యస్య ఎవరికైతే దేహాత్మ జ్ఞానవత్
లోకములోని జనులకు దేహమే ఆత్మ అనే నిశ్చయము గట్టిగా ఉండునో అటులనే ఆత్మనే ఏవా శుద్ధ చైతన్యమునందు మాత్రమే జ్ఞానం ఇది నా స్వరూపము అనే నిశ్చయము దేహాత్మ జ్ఞాన బాధకం దేహమే ఆత్మ అనే నిశ్చయమును తొలగించేది భవేత్ అగునో సహా అట్టివాడు నా ఇచ్చన్నపి కోరకున్నప్పటికీ ముచ్యతే మోక్షమును పొందును. శంకర భగవత్పాదుల యొక్క వచనం దేహమే ఆత్మ అని అనుకున్నంత వరకు వాడు సంసారంలోనే ఉంటాడు. దేహాత్మజ్ఞానం తొలగిపోయి ఆ శుద్ధ చైతన్యం ఆ ఎరుక తెలివి అదే నేను అనే నిశ్చయంగా నన్ను మీకు అదే లెవెల్లో గట్టిగా కలిగిందంటే మోక్షం మీదే. ఆయన స్వామి ఓంకారను ఉన్నారు ఉండేవారు, ఆయన ఇదే చెప్పేవారు గట్టిగా. ఈ శ్లోకం చెప్పేవారని నా అభిప్రాయం కాదు, ఆయన ఇంగ్లీష్లో చెప్పేవారు, ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు, తెలుగులో మాట్లాడేవారు కాదు. ఉండడం తెలుగే, అక్కడ అన్నవరం దగ్గర తోటపల్లిలో ఉండేవారు కానీ తెలుగు మాట్లాడేవారు కాదు, ఎప్పుడూ ఇంగ్లీషే. ఇవి వచ్చిన వాళ్ళు ఈ ఇంగ్లీషే ఉంటారా బాబు భగవంతుడాని పాపం వాళ్ళు తాను పట్టుకునేవారు. ఆయన మాత్రం ఇంగ్లీషే. ఆయన ఇంగ్లీష్ ఎలా ఉంటుందో తెలిసిన పండితులకు కూడా ఛాలెంజ్ చేసి సవాలు విసిరి ఇట్లా అంత. కానీ ఆయన బోధ మటుకు అమృతం. ఎంత ఇన్స్పైరింగ్ అంటే, నేను తోటపల్లి ఒకటి రెండుసార్లు వెళ్ళాను, వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. ఒకసారి ఇన్విటేషన్ మీద వెళ్ళాను, రెండు మూడు నాలుగు సార్లు అక్కడ ఉండే ప్రకృతి శాంతి ఆశ్రమం పేరుకు తగ్గట్టుగా ఉందని వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు ఆయన రచనలను చూసి వాళ్ళు నాకు పుస్తకాలు ఇచ్చేవారు, ఆ పుస్తకాలను చదువుతూ ఉండేవాడిని అక్కడ కూర్చునే. వాటి చేత నన్ను ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కోరినప్పుడు ఒక రచనను నేను తెలుగులోకి అనువాదం చేశాను. దాని పేరు ధ్యానము, చిన్న పుస్తకం అవడానికి చిన్నదైనా చాలా విలువైనది. ఇప్పుడు ఈ శ్లోకం చిన్నది కాదు, అయినా కూడా ఈ ఒక్క శ్లోకం పట్టుకుంటే మీకు సంసారం పోతుంది అవుతుంది. ఈ సంసారం మిమ్మల్ని ఏం చేయలేదు. పుస్తకం చిన్నది కాబట్టి తక్కువ విలువ అనుకోకూడదు, చాలా గొప్ప విలువైనటువంటి బోధలు ఆయన చెప్పేవారు. ఏదంటా దేహాత్మం, దేహాత్మభావమే బంధము, నేను శుద్ధ చిత్స్వరూపుడు అని తెలియటయే మోక్షం అంతే. మనము ఏం చేస్తామంటే ఈ బంధాన్ని మోక్షాన్ని చాలా జటిలంగా తయారు చేసి పెట్టుకుంటాం. వాస్తవానికి సంసారము సింపుల్, దేహమే నేను, మోక్షము సింపుల్, ఆ ఎరుకయే నేను. దేహాత్మజ్ఞాన వజ్ఞానం దేహాత్మజ్ఞాన బాధకం ఆత్మన్యేవ భవేద్యస్య సనేచ్ఛన్నపి ముచ్యతే క్షమపరోక్షం చ జ్ఞానమజ్ఞానమిత్యతః నిత్యాపరోక్షరూపేపి ద్వయం స్యాద్ దశమే యథా పరోక్షమపరోక్షం చ జ్ఞానమజ్ఞానమిత్యతః నిత్యాపరోక్షరూపేపి ద్వయం స్యాద్ దశమే యథా పరోక్షం అపరోక్షం చ జ్ఞానం అజ్ఞానం ఇతి అదః నిత్యాపరోక్షరూపే ద్వయం అపి ద్వయం స్యాద్ దశమే యథా. ఓకే,
ఇప్పుడు ఆత్మ ఉందండి. ఈ ఆత్మ, ఆత్మ అంటే ఎవరు? మీరేగా? అంటే ఆత్మ అంటే మీరా, లేకపోతే పెద్ద దెయ్యమైన దేవునా, ఎక్కడైనా దూరంగా ఉందా? మీరే ఆత్మ అంటే కదా. మరి మీరే ఆత్మ అయినప్పుడు మీరు మీకు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా? మీరు మీరే అయి ఉన్నారు. నిజానికి దగ్గరగా ఉన్నారని చెప్పడానికి కూడా వీలు లేదు. మీరు మీరే అయి ఉన్నారు. దగ్గరగాను లేము, దూరంగాను లేము, మేము మేమే అయి ఉన్నాం. ఓకే, మీకు 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 మీరు తెలియనా తెలియదా? తెలియదు. నాకు నేను తెలియడం ఏమిటంటే తెలియకపోవడం ఏమిటండి? నాకు నేను తెలియదు. నాకు నేను తెలుస్తూనే ఉంటా, తెలియకపోవడం ఇది అదొకటి కూడానా వాళ్ళను. సరే, మీకు మీరు ప్రత్యక్షమా పరోక్షమా? ప్రత్యక్షమే, అపరోక్షమే. పరోక్షం కానే కాదు. సో రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన వెళ్ళారు. వెళ్ళి, నేను చాలా దూరం నుంచి వస్తున్నానండి, చెన్నైలో రైలు ఎక్కి వచ్చాను, రైలు బస్సు ఎక్కి, నాకు ఆత్మస్వరూపం అంటే ఏమిటో చెప్పండి మీరు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నారు, చాలా దూరం నుంచి వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? అంటే నేనేనండి, అదేనా ఆత్మ అంటే? అదే ఆత్మ అంటే కాదండి, శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ అదే నువ్వే. మరి నాకు తెలియదు కదా, తెలియకపోవడం ఏంటి? నువ్వే అది అయి ఉన్నావు, అది నువ్వే అయి ఉన్నావు. మరి ఎవరు కొంత తెలియదని అనిపిస్తుందండి, అదో ప్రారంభం అంతే. ఆ తెలియదని అనిపించడమే నీ సమస్య. నాకు ఆత్మస్వరూపం గురించి చెప్పండి, నేను చెప్పేది కాదండి, నువ్వు వినేది కాదు, అది నువ్వే. నేను ఆత్మను తెలుసుకోవడం ఇలాగ, ఆత్మవే అయి ఉన్నావు, ఆ సంగతి నువ్వు తెలుసుకోవడమే. ఆత్మకి దూరంగా ఏమీ లేదు. ఇలా ఉంటుంది సంసారం, ఇలాగే ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానం అనేది ఇంత జటిలముగా, ఇంత సూక్ష్మంగా ఉంటుంది. ఆ మాట చెప్తున్నారు, పరోక్షం పరోక్షం అపరోక్షం చ జ్ఞానం అజ్ఞానం ఇతి అదః నిత్యాపరోక్షరూపే అపి ద్వయం స్యాత్ దశమే యథా నిత్యాపరోక్షరూపేపి నిత్యముగా అపరోక్షముగా ఆత్మస్వరూపము ఉన్నప్పటికీ పరోక్షం అపరోక్షంచ ఆత్మ పరోక్షము మరియు అపరోక్షము అనియు జ్ఞానం అజ్ఞానం ఇది ఆత్మ తెలియును ఆత్మ తెలియదు అని అదహ ఈ ద్వయం రెండు రకముల అనుభవములు స్యాత్ కలుగును. ఇప్పుడు అది రెండు రెండు జంటలు, జంట ద్వయం అంటే జంట, రెండు జంటలు. ఒక జంట ఏమిటి? పరోక్షం అపరోక్షం. ఇంకో జంట జ్ఞానం అజ్ఞానం. ఏమంటే ఆత్మ తెలుసా మీకు? అవే తెలియదండి మాకు. అదేమిటా తెలియకపోవడం ఏమిటి? ఆత్మ అంటే నువ్వే కదా, నీకు నువ్వే తెలియదా? అవే తెలుసునండి. అంటే ఇప్పుడు ఈ ఆత్మని జ్ఞానం అనాలా అజ్ఞానం అనాలా? పెద్ద సమస్య. ఇది ఒక జంట. ఏమో ఆత్మ నీకు దగ్గరగా ఉందా, దూరంగా ఉందా? దూరంగానే ఉందండి. అదేమిటే ఆత్మ దూరంగా ఉండడం నీ మొహం? ఆత్మ అంటే నువ్వే కదా, అయితే మన దగ్గరగానే ఉందండి. సో ఇది ఇంకో జంట, పరోక్షం అపరోక్షం. సో ఈ ఆత్మ విషయంలో పరోక్షం అపరోక్షం అని అని ఓ జంట, తెలియట తెలియకపోవుట అని ఇంకో జంట. ఈ జంటలు ఇలా ఉన్నాయి. చాలా విడ్డూరంగా ఉండే విడ్డూరంగానే ఉంటుంది. యథా ఎలాగంటే దశమే పదవవాణియందు. ఈ వేదాంతులకి ఒక కథ ఉన్నది, ఇది వేదాంతుల కథ. ఈ కథను వేదాంతులు తప్పిస్తే ఇంకెవరు చెప్పలే కథ. ఒక
పరమానందయ్య గారు ఒక ఆయన ఉండేవారు. ఆయన దగ్గర 10 మంది శిష్యులు ఉండేవారు. ఈ 10 మంది శిష్యులు ఒకరోజు పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడతో సంతర్పణకో దేనికో పిలిస్తే వెళ్తామని అన్నారు, వెళ్ళమన్నాడు ఆయన. అయితే ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళే దారిలో ఏరు ఉన్నది, ఏరు దాటి వెళ్ళాలి. మా చిన్నప్పుడు అలా ఉండేది, నరేంద్రపురం నుండి బెల్లంపూడి వెళ్ళాలంటే రేవడి కాలవ అని ఒక కాలం ఒకటి ఉండేది, అది దాటి వెళ్ళాలి. దానికి ఒంటెను ఉండేది కాదు, ఒంటెను ఉండేది కాదు. జనం ఎలా వెళ్ళేవారో తెలిసిన, ఎద్దుల బండి ఎక్కి ఆ ఎద్దుల బండిని దాంట్లోంచి తోలుకుంటూ వెళ్ళిపోయింది. ఆ ఎద్దులు ఆ డౌన్ దిగి ఆ నీళ్లలో ప్రవేశించి ఆ నీళ్లను దాటుకుని మళ్ళీ ఆ బండిని పైకి లాక్కుంటూ పోతాయి. మంచి దిట్టంగా ఉండాలి ఎద్దులు, నీరసం ఎద్దులు అయితే లాక్కుంటాయి. ఆ బండి మీద కూర్చోవాలి, అప్పుడు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బండి లేదనుకోండి, మనమే ఆ ఎద్దు చేసిన పని మనమే చేసి ఇప్పటికీ కొన్ని చోట్ల అలా ఉంటుంది. ఇప్పుడు మోడీ గారు వచ్చి బాగు చేసుకుంటూ వస్తున్నారు అంజను, మొత్తానికి కొన్ని చోట్ల అలాగే ఉంటుంది. సో ఈ పరమానంద శిష్యులు 10 మంది ఏరు దాటి అవతలకి వెళ్ళాలి. ఈ ఏరుకి అప్పుడప్పుడు వరదలు వస్తూ ఉంటాయి. వరద వచ్చిందంటే ప్రవాహం ఎక్కువ వచ్చేసి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వరదని ఫ్లాష్ ఫ్లడ్ అంట, అలాంటి చూసుకో తక్కువని వచ్చేస్తుంది, ఎవడో ఒకడు కొట్టుకుపోతాడు, మళ్ళీ వరద ఉండదైపోతుంది. అలా అయింది చాలాసార్లు ఆ ఏరుకి. ఏరు మనిషిని బలి కొన్నది అని కూడా అక్కడ కథల కింద చెప్పుకుంటూ ఉంటారు. ఏరు బలి కొన్నది ఏంటంటే, అంటే వీళ్ళందరికీ అభిప్రాయం ఏంటంటే దేవత ఒకటి ఉంటుందని, ఆ దేవత ఎవరినో ఒకళ్ళని బలి తీసుకుని ఇలా విరుచుకుని కొడుకు తింటుందని ఏదో అభిప్రాయం. ఎవడో పెట్టాడు దీన్ని, ఎవడో ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు పెట్టాడు. ఎప్పుడో 15వ శతాబ్దంలోనూ 16వ శతాబ్దంలోనూ పెట్టు ఉంటాడు. ఆ పెట్టింది అలాగే మిగిలిపోయింది ఇప్పటికీ. ఇప్పటికీ పీఠాధిపతులు కూడా కొంతమంది అదే పట్టు కూర్చున్నారు ఇప్పటికి కూడా. వాళ్ళు ఏమీ ఎదగలేదు, అలాగే ఉండిపోయారు. సో మొత్తానికి ఏరు ఎవరినైనా బలికొనే అవకాశము కాలదు. అయితే ఈ పరమానందయ్య గారు ఆయన శిష్యుల సంగతి ఆయనకు తెలుసు కదా, ఆయన వాళ్ళలో కొంచెం దిట్టంగా ఉన్నవాడిని ఒకరిని పిలిచి, ఈ మీరు 10 మందిగా మీకు నువ్వు నాయకుడవు, ఈ 10 మంది కూడా భద్రంగా అవతలికి వెళ్ళే పూచి నీది. మళ్ళీ అక్కడ మేళా అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ భద్రంగా ఇటు వచ్చే పూచి కూడా నీదే. ముఖ్యంగా ఏరు దాటేప్పుడు నువ్వు కాపాడుకో, ఇటుమంది 10 మంది దిగితే అవతల వైపు ఎంతమంది ఎక్కాలి, గట్టు 10 మంది ఎక్కాలి, చక్కగా లెక్క చూసుకుంటూ ఉండు, ఎవడు కూడా మిస్ అయిపోకూడదు, జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురా అని పరమానందయ్య గారు ఓ శిష్యుడికి ప్రమాణించారు, ఒక దిట్టమైన శిష్యుడికి ప్రమాణించారు. ఆ శిష్యుడికి ఒళ్ళు దిట్టంగా ఉండే కానీ బుద్ధి ఏమీ పెరగలేదు. ఓకే, వీళ్ళు వెళ్ళారు అందరూ పొలోమంటూ ఆ ఏరులో దిగి అవతల వైపు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇతను లీడరు, ఈ నాయకుడు, ఏ అందరూ నిలబడండి అని చెప్పేది లెక్క పెట్టాడు. 9 వస్తుంది, 9 వచ్చారు. అంటే ఎలా, మీరందరూ లైన్లో నిలబడండి, ఒక పద్ధతిగా నిలబడండి, ఎందుకంటే అలాగే గుండ్రంగా ఇటువంటి తిరుగుతుంటే లెక్క పెడితే 9 వస్తుంది, కాబట్టి కరెక్ట్గా నిలబడండి అని వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టి మళ్ళీ లెక్క పెట్టాడు. మళ్ళీ 9 వచ్చింది. అప్పుడే మీరు అలాగ పొట్టి పొడుగు తేడాలు లేకుండా అందరూ ఒక అలాగా అవగతవగ్గా నిలబడితే లెక్క సరిగ్గా రావట్లేదు, అందరికంటే పొడుగువాడు ఇక్కడికి వచ్చి మిగతా వాళ్ళందరూ ఆ వరసలో, పొట్టివాడు అక్కడ, అలా నిలబడండి అని మళ్ళీ నిలబెట్టి మళ్ళీ లెక్క పెట్టాడు. పొడుగువాడి దగ్గర నుంచి లెక్క పెట్టాడు, 9 వచ్చింది. అయ్యా రామ ఇదేమిటా అని మళ్ళీ పొట్టి వాడి దగ్గర నుంచి రివర్స్లో లెక్క పెట్టాడు, మళ్ళీ 9 వచ్చింది. అప్పుడు అతను నిశ్చయం అయిపోయింది. ఏమని, పదమవాడు తప్పిపోయినాడు, దశమహ అంటే పదమవాడు తప్పిపోయినాడు. ఇంకెక్కడ తప్పిపోతాడు, ఏరు పదమవాణిని బలిగొన్నది అని వాడు డిక్లేర్ చేశాడు.
చేయగాని తొమ్మిది మంది అయ్యో 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 అంటూ గట్టు మీద కూర్చుని బోరు బోరు అని ఏడవడం ప్రారంభించారు. ఎవరి కోసం? పదమవాడి కోసం. వీడు కూడా వాళ్ళతో పాటు చేరి వీడు కూడా ఏడుస్తున్నాడు. ఈ లోపల అటునుంచి ఓ పెద్ద ఆయన వెళ్తున్నాడు. వెళ్తూ ఈ పది మంది విద్యార్థులు వీళ్ళు పంచకట్లు వీళ్ళు తిలకలు అక్కడ కూర్చుని భోరు భోరుమని ఏడుస్తుంటే చూసి పాప ఆయన మనస్సుకి జాలి వేసి ఏమిటో ఏడుస్తున్నారని అడిగారు. వాళ్ళలో ఒకటి ఏమో నాకు తెలియదు అందరూ ఏడుస్తున్నారు నేను ఏడుస్తున్నాను ఆఖరికి లీడర్ని చూపించారు. ఆ లీడర్ని అడిగాడు ఎందుకంటే ఏడుస్తున్నారు మీరు అందరూ నువ్వు కూడా ఏడుస్తున్నావు ఎందుకంటే ఏడు పదమవాడిని బలి కొన్నది అని చెప్పాడు. ఆహా అలాగా ఏడు పదమవాడి అంటే మేము పది మంది ఏడు దాటి ఒకరికి వచ్చాము పదమవాడు లేడు పదమవాడిని ఏడు బలి కొన్నది అని చెప్పాడు. అంటే మరి నువ్వు సరిగ్గా లెక్క పెట్టావంటే నేను నాలుగు సార్లు లెక్క పెట్టాను సరిగ్గా. ఆయనకు అర్థమైపోయింది. ఆయన వీటితో మాట్లాడుతుండగానే లెక్క వేసుకుంటాడు. ఆయనకు అర్థమైంది. అర్థమయ్యి ఓకే ఇంకోసారి లెక్క పెడతావా అని అడిగాడు. వీడు అన్నాడు ఏ ముసలాయినా నువ్వు ఊరికే రాక సుత్తి వేయకు నేను నాలుగు సార్లు లెక్క పెట్టాను తొమ్మిదే వస్తాను పదవవాడు లేడు పదవవాడు గాయం ఏడు ఎత్తుకుపోయింది అని నేను వినండి నేను తెలుసా నాకు తెలుసు అయినా కూడా కథ మీరు వినండి. ఆయన కథ లేక దశమో యథ. అప్పుడు ఆయన ఏమన్నారంటే అలాగేనమ్మా ఇంకొకసారి నా కోసం ఇంకోసారి లెక్క నువ్వు చాలా త్వరగా లెక్క పెట్టేసావు చాలా బుద్ధిమంతుడివి దాంట్లో సందేహం లేదు నేను పెద్దవాడిని నా మాట కాదనక ఇంకొకసారి లెక్క పెట్టి సరే రే మళ్ళీ అందరూ కరెక్ట్గా నిలబడండి రా ఇందాక నిలబడితే నిలబడండి ఎత్తు తక్కువ కరెక్ట్గా నిలబెట్టారు లెక్క పెట్టమ్మా 1 2 3 8 9 అని లెక్క పెట్టాడు. అప్పుడు ఆయన వీటితో అన్నారు దశమసి పదమవాడము నీవే తత్వమసి అన్నట్టు దశమసి అని అన్నాడు. అంటే వాడికి నోరు ఇలాగ వెళ్ళబెట్టి అలా చూసి అవును అన్నాడు. అవును ఇంతకుముందు తెలియలేదు ఇప్పుడు తెలిసింది అజ్ఞానం జ్ఞానం. ఇంతకుముందు నీకు తొమ్మిదే ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇంతకుముందు పదమవాడు కనబడలేదు పరోక్షం మరి ఇప్పుడు కనబడ్డాడు అపరోక్షం అని అన్నాడు. తెలిసి అతి సంతోషం. ఇది పదమవాడి గాథ. బాగుందా ఈ గాథ? ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకోవాలి నాకు తెలియదు తెలియకపోవడం తత్వమసి కాబట్టి నీ స్వరూపాన్ని నువ్వు తెలియదని అనడమే తప్పు అది తెలియడము అన్నది తప్పే తెలిసింది అన్నమాట కూడా దానికి తగ్గట్టే దానికి ఆపోజిట్ పరోక్షము అంటే అపరోక్షము అనాల్సి వచ్చింది. వాస్తవంలో అది పరోక్షము కాదు అపరోక్షము కాదు నువ్వే అది అజ్ఞానము కాదు జ్ఞానము కాదు నువ్వే దశమస్త్వమసి తత్వమసి. కాబట్టి ఈ పరోక్ష అపరోక్షములనే శబ్దప్రయోగం కానీ జ్ఞాన అజ్ఞానములనే శబ్దప్రయోగం కానీ దశము దశమస్త్వమసి అన్నప్పుడు ఎలా చేశామో అలాగే వీటిని ఆత్మస్వరూప విషయంలో చేస్తున్నారు తప్ప వాస్తవానికి మీరు ఇప్పుడు ఇక్కడ ఆత్మస్వరూపుడై ఉన్నారు. మీరు తెలుసుకోవటమే ఆలస్యం తప్ప వేరేమీ లేదు. తెలిసిందండి. కాబట్టి నాకు ఆత్మ తెలియలేదు 100 జన్మల తర్వాత తెలుస్తుంది 10 జన్మల తర్వాత తెలుస్తుంది అంటూ ఉంటే వాడికి ఎప్పుడూ తెలియదు. తెలియకపోవడం ఏమిటి? నేను ఆత్మస్వరూపుడనే ఉన్నాము అని మీరు నిశ్చయించుకుని శుద్ధ చైతన్య రూపులుగా ఉంటే ఇప్పుడు ఇక్కడ మీకు ఆత్మస్వరూపము తెలిసినది.
సరిపడిందండి. మళ్ళీ అంటాం పరోక్షం కానరానిది అపరోక్షం అనుభవమునకు వచ్చేది అనియు జ్ఞానం తెలిసినది అజ్ఞానం తెలియనిది ఇది అనియు అదహ ఈ ద్వయం రెండు జంటలు నిత్యాపరోక్ష రూపేపి ఆత్మ నిత్యముగా స్వానుభవ రూపమే అయి ఉన్నప్పటికీ స్యాత్ కలుగుచుండును. యథా అది ఎలాగంటే దశమే పదవమానియందువలే ఒకడు కర్ర పుచ్చుకుని కాకి వెంట పరిగెడుతున్నాడు కాకిని కొట్టడానికి. ఒక ఆయన అడిగాడు, ఇది ఎక్కడ మనిషి ఉంటాడు నువ్వు కాకి వెంట పరుగులు తీస్తావు, కర్ర పుచ్చుకుని పరుగులు తీస్తున్నావు, ఏమైందని అడిగాడు. అడిగితే చెప్పాడు, కాకి నా చెవి ఎత్తుకుపోయింది అని చెప్పాడు. అప్పుడు ఈయన వాడి కేసు చూశాడు, వాడి చెవి అక్కడే ఉంది, కాకేమి ఎత్తుకుపోలేదు. ఈ కథ ఎలా ఉందో చూడండి, కాకి చెవి ఎత్తుకుపోవడం ఏంటి, కాకి చెంచా ఎత్తుకుపోతుంది కానీ కాకి చెవి ఎత్తుకుపోవడం ఏంటండి, అలాగే ఎక్కడైనా ఉంటుందా? వీడు నా చెవి ఎత్తుకుపోయింది కాకి, అందుకోసం దాని వెంట పరిగెడుతున్నాను. ఓకే, ఆయన చూశాడు వీడిని, వాడి చెవులు రెండు శుభ్రంగా ఉన్నాయి, ఏమి ఎత్తుకుపోలేదు. ఇది ఎక్కడ సన్యాసిగా నువ్వు, నీకు కాకి చెవి ఎత్తుకుపోయిందని ఎందుకు అనిపించింది అంటే, వాడెవడో చెప్పాడు నా చెవి కాకి ఎత్తుకుపోయిందని చెప్పాడు, అందుకోసం వీడు కర్రపుచ్చుకొని కాకి వెంట పరిగెడుతున్నాడు. అప్పుడు ఆయన ఓడి మూర్ఖుడా, నీ చెవి ఎక్కడికి పోలేదు, నీ దగ్గరే ఉంది, కాకెత్తుకుపోలేదు, నువ్వు పనిచేయి, ఆ కర్ర కింద పడే పడేశాడు. పరిగెత్తడం మానేశాడు. రెండు చేతులు చెవుల మీద పెట్టుకో, పెట్టుకున్నాడు. పెట్టుకుని నా చెవి ఎత్తుకుపోలేదు, నా దగ్గరే ఉంది అన్నాడు. ఈ ఆత్మజ్ఞానం అలాంటి సరిపడిందండి. మీ ఆత్మ మీ దగ్గరే ఉన్నది, మీకు తెలుస్తూనే ఉన్నది, తెలియలేదు అని అనుకుని మీరు పరుగులు తీస్తున్నారు. పరుగులు ఎక్కడికి పరుగులు తీస్తున్నారు, ఒకసారి మాల్సు ప్రపంచము సంసారంలోకి పరుగులు తీస్తారు, గుర్తుకొచ్చినప్పుడు తిరుపతి కాశీ పరుగులు తీస్తారు. సంసారంలోకి ఎందుకు పరుగులు తీస్తున్నారు, ఆనందము, ఆత్మయే ఆనందము. కాశీను తిరుపతి పరుగులు ఎందుకు తీస్తున్నారు, దేవుడు, ఆత్మయే దేవుడు. ఈ జనులు ఎలాంటి వాళ్ళు అంటే, ఎవడో కాకి చెవి తుంగిపోయిందని తెలిసి చెప్తే దాన్ని నమ్మి కాకపరుచుకుని కాకి వెంట పరిగెత్తే జనులు వంటివారు. జనులు బస్సులు రైళ్ళు ఎక్కేసి దేవుడి కోసం పరుగులు తీసే జనులు అటువంటి వారు. సరిపడిందండి. పరోక్షమపరోక్షం చ జ్ఞానమజ్ఞాన నిత్యదః నిత్యాపరోక్ష రూపేపి ద్వయం స్యాత్ దశమే యథా అజ్ఞానావృతి విక్షేప ద్విధ జ్ఞానతృప్తయః. శోకాపగమ ఇత్యేతే యోజనీయాశ్చిదాత్మని. చాలా గొప్ప శ్లోకం. ఈ శ్లోకాన్ని మళ్ళీ వారు చెప్తారు. పూర్ణముదక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.